ప్రాఫెటిక్ వాయిస్ ఆఫ్ జయా నుండి ఈ దినం కొరకు నిర్ణయించబడినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనము అలాగే 22వ వచనము. యాకోబు, ఇస్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకునుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని, ఇస్రాయేలు నీవు నా సేవకుడవై ఉన్నావు. నేను నిన్ను మరచిపోజాలను, మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. దేవుడు ఇస్రాయేల్ వారితో చెబుతున్నటువంటి ఈ మాటల్ని మీరు గుర్తించాలని నేను కోరుతా ఉన్నాను. దేవుడు ఇస్రాయేల్ వారిని తన కొరకు ప్రతిష్ఠిత జనంగా ఏర్పరచుకున్నాడు. స్వకీయ జనంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడు వారిని తన యొక్క సేవకుడుగా ఉండాలని ఆయన వారిని నిర్మించాడు అన్న మాటను మనం గుర్తు తెచ్చుకోవాలి. దేవుడు ఇస్రాయేల్ వారిని తన కొరకు ప్రత్యేకపరచుకొని అనేక జనముల నుండి వారిని వేరుపరిచి తన కొరకైన స్వకీయ సంపాద్యంగా ఉండడాని కొరకు ఐగుప్తులో నుండి వారిని బయటికి తీసుకుని వచ్చాడు. కానీ వారు అనేక రకాలైనటువంటి విగ్రహారాధన ద్వారా తమ యొక్క జీవితాన్ని వాళ్ళు పాడు చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ దేవుడు అంటున్నాడు, నీ విగ్రహముల వలన కలిగిన అపవిత్రత అంతా నేను తీసివేస్తాను. నేను నీ అతిక్రమాలను నేను మబ్బు తొలగునట్లుగా నీ అతిక్రమాలని నీ పాపాలని నేను తుడిచివేస్తాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకో, ఎందుకంటే నేను నిన్ను నా కొరకు ఏర్పరచుకున్నాను. ఐ కెనాట్ ఫర్గెట్ యూ, నేను నిన్ను మరచిపోజాలనని దేవుడు ఇశ్రాయేలు వారితో చెబుతూ ఉన్నాడు. ప్రేమైన స్నేహితులారా, దేవుని చేత పిలువబడ్డం, దేవుని చేత ఏర్పరచబడ్డం, దేవుని కొరకు జీవించడం అనేటువంటిది ఒక గొప్ప ధన్యత అన్న విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు అంటాడు 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయములో, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అని ఆయన మాట్లాడతాడు ఇస్రాయేల్ వారిని గురించి. అలాగే 43వ అధ్యాయం 21వ వచనంలో, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేయదురు. సో దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు తన మహిమ నిమిత్తము, తన మహిమను తన కీర్తిని ప్రచురం చేయని నిమిత్తం. కాబట్టి ఒకవేళ దేవుడి నుండి వెనక్కి వెళ్ళిపోయినప్పటికీ కూడా హీ సేస్ కమ్ బ్యాక్ టు మీ, మరలా మీరు నా యొద్దకు రండి, మీ యొక్క పాపాలను వదిలిపెట్టి, మీ అతిక్రమాలను వదిలిపెట్టి నా యొద్దకు మళ్ళుకోండి. ఐ విల్ నాట్ ఫర్ సేక్ యూ, నేను మిమ్మల్ని వదిలిపెట్టాను, అండ్ ఐ విల్ నాట్ ఫర్గెట్ యూ ఆల్సో, నేను మిమ్మల్ని మరచిపోజాలనని దేవుడు చెబుతా ఉన్నాడు. ఒకవేళ బ్యాక్ స్లైడ్ అయి ఉంటే ప్లీజ్ కమ్ బ్యాక్ టు గాడ్, దేవుని వద్దకు మరలా తిరిగి రండి. దేవుడు మిమ్మల్ని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ ద్వారా తన యొక్క నామాన్ని మహింపరచుకోవడానికి కొరకు ఆయన ఇష్టపడుతున్నాడు. అలాగే మీరు ఈ నూతన సంవత్సరంలో చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. తద్వారా మీ జీవితాలని కట్టుకోవటం, ఆత్మీయంగా కట్టుకోవటం, అలాగే మీ జీవితాలని పునరుద్ధరించబట్టం మీ జీవితంలో మీరు చూడాలని నేను కోరుతా ఉన్నాను. అలాగ చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. మీ సహోదరుడు రెవరెండ్ డాక్టర్ ఎం ఐసక్.